ஹவுஸ் எஸ்டேட்டு நோ சார். சார், போலவரம் ப்ராஜெக்ட் விஷயமா வைசிபி கவர்மெண்ட் ஃபிட் ப்ரோகோ విధానాన్ని అనుసరిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రత్యేకించి దాని మీద వ్యాఖ్యానం చేయడం చూస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఆ విధంగానే ఉందంటారా సార్? అంటే బీజేపీ నాయకులు ఇదివరకు కూడా ఎర్లీ పోలవరం ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ అన్యాయం అయిపోతున్నది, చాలా నష్టం చేకూరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అన్నారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కడుతున్నారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే నేషనల్ బాడీ, అటానమస్ బాడీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దానికి ఇస్తే మానిటరింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. ఆ రోజు బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేశారు, ఏదైతే రీసెటిల్మెంట్ రీహాబిలేషన్ ప్యాకేజ్ సక్రమంగా లేదు, వెస్ట్ గోదావరిలో ఇది కాంపెన్సేషన్ పే చేసింది సక్రమంగా జరగట్లేదు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. సార్, రాజకీయంగా ఎలక్షన్స్ ఇవన్నీ, ఇప్పుడు ఈరోజు మళ్ళీ వైసీపీ వచ్చి రీటెండరింగ్ చేస్తున్నది. అంటే ఇంకా రీటెండరింగ్ చేస్తున్న వెంటనే లాస్ట్ 3 మంత్స్ వర్క్స్ ఏం జరగట్లేదు, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు ఫ్లడ్డింగ్లో ఉన్నది, ఫ్లడ్డింగ్లో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమీ చేయమన్నది అందరికీ తెలిసిన విషయం. ఇమీడియట్గా ఈ మధ్యకాలంలో ఈ 10-20 రోజులు ఏమీ పెద్దగా ఏమీ జరగలేదు అటు బీజేపీ నాయకులు వైసీపీని అండడానికి. కొత్త కాంట్రాక్ట్స్ టెండర్స్ని పిలుస్తున్నారు. ఒక్కటి గ్రహించాలని అందరూ ప్రజలు ఎవరన్నా సరే, అటు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు, ఇటు బీజేపీ నాయకులు, ఇటు వైసీపీ నాయకులు కానీ, లేకపోతే సామాన్య ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తప్ప రైటా అన్నది ఇప్పుడు ఇమీడియట్గా డిసైడ్ చేయలేం. రీటెండరింగ్ పిలిచి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ని తక్కువకి ఇస్తున్నారు. సో దాంట్లో మనం ఆయన తప్పు పట్టలేం. బట్ ఒక 6 మంత్స్ అయిన తర్వాత కాంట్రాక్టర్ సక్రమంగా చేస్తున్నాడా లేదా, క్వాలిటీ వర్క్స్ చేస్తున్నాడా లేదా, స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా లేదా అన్నప్పుడు అక్కడ ఫెయిల్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా నిలదీయడానికి సరిపోతాం. బట్ యాజ్ ఆఫ్ నో ఇమ్మీడియట్గా నిలదీయడానికి కష్టం. ఇంకో ఆస్పెక్ట్ ఏమి లేవనెత్తారంటే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్టర్స్, వ్యాపస్థ, లేకపోతే వీళ్ళందరూ కూడా లాలూచీ చేశారు, లేదంటే మిస్మేనేజ్మెంట్ చేశారు, కరప్షన్ ఉన్నది. వైసీపీ 3 నెలలు అయింది కదా, ప్రభుత్వం ఏమి ఎంక్వైరీ చేశారు, ఏం చేశారు అన్నది. ఎస్, ఈ రోజున్న మోడర్న్ డెమోక్రసీలో తప్పు చేసినా కరప్షన్ చేసినా టక్మని అలా దొరికేదు, కనపడదు, గ్రే ఏరియానే ఉంటుంది. కరప్షన్ జరిగిందా లేదా, మిస్మేనేజ్మెంట్ జరిగిందా లేదా అంటే, ఒక ప్రాజెక్ట్ ప్యాకేజ్ నెంబర్ 65 మ్యాక్స్ ఇన్ఫార్మ్ కంపెనీకి ఒక రేట్కి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి రీటెండరింగ్లో సేమ్ అదే ప్యాకేజ్ 65ని మ్యాక్స్ ఇన్ఫార్ పాడి ఒక 50 క్రోర్స్ తక్కువకి చేస్తానన్నది. అంటే ఎర్లియర్ 50 క్రోర్స్ ఎక్సెస్కి ఇచ్చినట్టే కదా. ప్యాకేజ్ నెంబర్ 65 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారో, ఆయన పాదయాత్రలో కానీ అపోజిషన్గా ఉండేటప్పుడు లేవనెత్తిన అంశాలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్సెస్ మీద ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు, లేదా రేటు హయ్యర్ రేట్లో ఇస్తున్నారు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మేజర్ పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ కమ్ హైడల్ ప్రాజెక్ట్ కలిపి ఒక 600-700 క్రోర్స్ తక్కువకి ఒక మెగా అన్న కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది ఇంకా ఫైనల్ చేయలేదు, బట్ 600-700 క్రోర్స్ తక్కువకి ఇస్తున్నారు కదా. హెడ్ వర్క్స్ ప్లస్ హైడల్ ప్రాజెక్ట్ కలిపి 600-700 క్రోర్స్ తగ్గిందంటే తగ్గినట్టే కదా. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏం లేవనెత్తారంటే, మేము జర్మన్ టర్బైన్స్ వేస్తే వీళ్ళేమో చైనా టర్బైన్స్ అంటున్నారు, అది వేచి చూడాలి. సి, ఇంకా టెండరే ఫైనలైజ్ చేయనప్పుడు ఏ బేసిస్లో ఇచ్చారన్న చూసిన తర్వాత ఏ టర్బైన్స్ వాడుతున్నారు, ఏ క్వాలిటీ టర్బైన్స్ వాడుతున్నారు. చైనా టర్బైన్స్ అన్నంత మాత్రాన తక్కువ రకం అనేది ఏమి ఉండదు, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. చైనా నుంచి చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అలాగే జర్మనీ నుంచి కూడా చేసుకుంటున్నాం. అల్టిమేట్లీ బిహెచ్ఈఎల్ కూడా బోల్డ్ అండ్ టర్బైన్స్ చేసింది. సో ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా మనం చూడాలి, దెన్ రేటు, కాన్ఫిగరేషన్, డెలివరీ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కామెంట్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా కామెంట్ చేయడానికి సరిపోం. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత, వాళ్ళు ఎగ్జిక్యూషన్ దశకు వచ్చిన తర్వాత, దెన్ వీల్ అండర్స్టాండ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్స్. ఈ విషయంలో దేవినేని ఉమా గారు పర్టికులర్గా ఒక వ్యాఖ్యానం చేశారు. అదేంటంటే, పోలవరం నిర్మాణం కంప్లీట్గా ఆపేశారు, ఎత్తు తగ్గిస్తున్నారు, ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కుమ్మక్కయ్యారని అండ్ చింతమనేని ప్రభాకర్ గారిపై కావాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, బెయిల్ రాకుండా చేస్తున్నారని వ్యాఖ్యానం చేశారు ఆయన. దేవినేని ఉమా గారు ఏంటంటే, ఆయన సెల్ఫ్, ఆయనే పెద్ద లీడర్ అనుకుంటారు. చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారిని కాపీ చేస్తారు. రివ్యూలు కూడా 4-5 గంటలు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవారు, చంద్రబాబు నాయుడు గారు రివ్యూ ఎప్పుడు చేసినా ఒక 4-5 గంటలు చేసేవారు ప్రతి విషయాన్ని, అంటే ప్రతిరోజు చేసేవారు.
సో ఆ విధంగా దేవినేని ఉమా ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసేవారు. సో వాళ్ళు ఏమనుకునేవారు, బయట అనుకునేవారు, బయట ఏం చెప్పారో అందరికీ తెలిసిన విషయమే. ఒక్కటి ఉమాగారు గ్రహించవలసింది ఏంటంటే, 2014 ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన కృష్ణానదిలో బోట్లో వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఆ ప్రాంతం అంతా కూడా ఇది ఇల్లీగలు, ఇది మా ఫ్లడ్ ప్లెయిన్స్లోకి వచ్చింది, ఇట్లన్నీ నోటీసులు ఇస్తాం, డెమాలిష్ చేస్తాను అన్న వ్యక్తి ఒక 3 నెలలు అయిన తర్వాత ఏం చేస్తారు, దాంట్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఆయన వర్షన్ అలా ఉంటుంది. రెండోది చింతమనేని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నప్పుడు కూడా ఒక 10-20 కేసులు చంద్రబాబు నాయుడు గారు కాన్బర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ వ్యవస్థ చింతమనేని ప్రభాకర్ మీద కేసులు పెట్టారు. ఏదో పోలీస్ స్టేషన్ లేదా అరెస్ట్ చూపించి వెంటనే బెయిల్ ఇచ్చేసి వదిలిపెట్టేశారు, లేకపోతే అసలు అరెస్టే చూపించలేదు, పేపర్ మీద ఏదో రాసుకున్నారు. కొన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పెట్టారు. సో దేవినేని ఉమా గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఎస్సీ అంటే 2-3 SC ST కేసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే పెట్టారు. ఒకటి గ్రహించవలసింది ఏంటంటే, ఆ రోజు వైసీపీ వైసీపీ అపోజిషన్లో ఉండేటప్పుడు ఒక రాయలసీమ నాయకుడి మీద పలు కేసులు పెట్టారు. నా బాగా గుర్తు, ఆయనకి చాలా 3 నెలలు 2 నెలలు జైల్లో ఉండి జైలు గేట్లోంచి ఇలా బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడుతున్నారు, ఒక మోటార్ సైకిల్ మీద ఒక 5 మైకులు 10 మైకులతో మాట్లాడుతున్నారు. ఆయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు అలా చేశాడు అని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలు మాట్లాడమంటే ఇంక పోలీస్ జీప్ వచ్చి పక్కన ఆగి, సార్ మీరు 2వ కేసు మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి, ఒక కేసులో బెయిల్ వస్తారు, ఇంకో కేసు పెట్టామండి, ఓ పీటీ వారెంట్ ఇది, మీరు రావాలి జీప్ ఎక్కాలని చెప్పి అప్పుడు మీడియా కవర్ చేశారు. వెంటనే జీప్ ఎక్కించి మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గర సరెండర్ చేసి మళ్ళీ తీసుకుని వచ్చి జైల్లో పెట్టారు. తప్పు చేయకుండా ఉంటే మన మీద ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వవు, ఎవరికన్నా సరే, నాకన్నా మీకన్నా ఎవరికన్నా సరే. ఈ బ్యాచ్ అందరూ ఆ రోజు వైసీపీ నాయకుడు కానీ, ఈరోజు చింతమనేని ప్రభాకర్ తప్పు చేసే బ్యాచ్, వాళ్ళ వ్యవహార శైలి భాష సరిగా ఉండదు. ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ని కూడా ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం చింతమనేని ప్రభాకర్. అప్పుడు లోకల్గా మీడియా వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సరే, తెలుగుదేశం సింపథెటిక్గా ఎక్కువ మీడియా ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్ద ఇష్యూ చేయకుండా వదిలిపెట్టేశారు. కానీ బట్ ఏ విధంగా రిపోర్టర్ని మాట్లాడాడో, ఎంత అవమానకరంగా మాట్లాడితే వీడియోలో వచ్చింది, మన రికార్డింగ్ అయ్యి బయటకు వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు చూపించడం జరిగింది. సో దేవినేని ఉమా గారు ఎంత తక్కువ మాట్లాడితే చింతమనేని అంత బెటరు. దెన్ ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడితే రేపు పొద్దున ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఐఎన్ఎక్స్ మీడియాకి కొన్ని ఫేవర్స్ చేశారు, అది కమిటీ డెసిషనే. కమిటీ డెసిషన్ తీసుకున్నా కూడా ఫైనల్గా చిదంబరం గారిని సంతకం పెట్టి డెసిషన్ తీసుకున్నందుకు కొంత ఫేవరటిజం కానీ కొంత కావాలి అని అడిగారు కొంత. అది వారి అబ్బాయి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే డబ్బులు ఇవ్వడం కానీ అవన్నీ జరిగినాయి, అవి ఎస్టాబ్లిష్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా నడుపుతున్న పీటర్ ముఖర్జీని, ఇంద్రాణి ముఖర్జీ అది చెప్పడం జరిగింది, మేము పలానా దాని కోసం మా ఫేవర్గా ఆ డెసిషన్ తీసుకున్నది, మేము ఇంత డబ్బు వాళ్ళ అబ్బాయి కార్తిక్ చిదంబరంకి ఇచ్చామన్నది. ఈరోజు దేవినేని ఉమా కానీ పోలవరం ప్రాజెక్టులో కానీ ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ అమరావతి టెండర్స్లో కానీ ఎవరన్నా కాంట్రాక్టర్స్ బయటకు వచ్చి మేము పలానా కాంట్రాక్ట్కి ఇంత ఇచ్చాము చేసాము అని అంటే ఖచ్చితంగా దేవినేని ఉమా గారు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడతారు, అలాగే లోకేష్ గారు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు చెప్పనంత వరకు గ్రే ఏరియా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రీటెండరింగ్ ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది, వర్క్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఆయన ప్రభుత్వం నడవాలి కాబట్టి. ఈ 3 నెలలు ఏమీ జరగలేదని అంటున్నారు దేవినేని గారు, జరగడానికి ఆస్కారం ఎక్కడుంది? లాస్ట్ 60 ఇయర్స్లో హయ్యెస్ట్ రెయిన్ఫాల్, ఎక్కువ మ్యాక్సిమం పీరియడ్ మాన్సూన్ ఉన్నది, అంటే అక్టోబర్ నెలలో కూడా వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాలు పడ్డం లాస్ట్ 60 ఇయర్స్ ఇది ఫస్ట్ టైం. హయ్యెస్ట్ రెయిన్ఫాల్ అంటే మీడియం రెయిన్ పడుతుంది డెఫిసిట్ రెయిన్ ఉంటుంది అన్నది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా సబ్స్టాన్షియల్గా నార్మల్ కంటే ఎక్సెస్ రెయిన్ పడింది, కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ రెయిన్ పడిందని తెలుసు. కృష్ణానదికి గోదావరి నదికి ఏంటంటే ఉట్టి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పడిన వర్షాల కన్నా పై రాష్ట్రాల్లో పడిన వర్షాల వల్ల ఫ్లడ్డింగ్ ఉంటుంది తెలిసిన విషయం. సో ఆ పై రాష్ట్రాల్లో వర్షాలు పడినాయి బాగా, మన రాష్ట్రంలో కూడా వర్షాలు పడినాయి అందరికీ తెలిసిన విషయం, దానివల్ల ఫ్లడ్డింగ్ అంతా జరిగింది. ఆ విధంగా మనం దేవీపట్నం ఏదైతే గోదావరికి నది పక్కన ఉంటుందో ఒక 25-30-45 అడుగులు దాటితే కానీ ఫ్లడ్డింగ్ అవ్వదు. ఈ కాఫర్ డ్యామ్ కడ్డం కానీ లేకపోతే ఈ ఫ్లడ్డింగ్ ఎక్సెస్ అవడం వల్ల 25 ఫీట్ మార్క్ వచ్చేటప్పటికే ఫ్లడ్డింగ్ అంతా జరిగింది. సో ఇవన్నీ అనేక కారణాలు ఉంటాయి కొన్ని విషయాలు జరగడానికి, అంత మాత్రాన జగన్ తప్పు లేదా చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనలేవు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ తప్ప రైట్ అనేది ఇంకా టైం ఉంది చెప్పడానికి,
ప్రస్తుతానికి అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్క అయ్యారు, ఈ విధంగా కూడా వ్యాఖ్యానం చేయడం చూసాము దేవినేని ఉమా గారు. అంటే జనరల్లీ ఏంటంటే, ఎర్లియర్ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాదర్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న తెలుగుదేశం పార్టీలో వర్క్ చేశారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం, లేకపోతే ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి ఉంటే వచ్చేవారే కాదు, అది ఎక్స్వైజెడ్ ఫైనలీ తెలంగాణ ఎడ్యుకేషన్ ఆయన తెలంగాణ రాష్ట్రం సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసు ఆ రోజు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ ఇష్యూస్ వలన మళ్ళీ వాళ్ళ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. ఒక ఫైనలీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రాకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు నడిచింది లాస్ట్ 3-4 ఇయర్స్. వాళ్ళిద్దరికి గ్యాప్ ఉన్నదని ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పడదని తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి పడదని తెలుసు. సో రాజకీయాలుగా కామన్ ఎనిమీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అంత మాత్రాన్ని ఏదో జరిగిపోతున్నది అనేది ఏమి ఉండదు. అండ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు సఖ్యత్వం ముందరకెళ్ళి ఏపీ రీజనల్ బిల్ ప్రకారంగా దఖలు పడిన హామీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవడంలోను, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఆస్తుల విభజనలోను, ఇతర ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ అదర్ అంశాలు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కామన్గా ఉన్న ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కానీ, షిఫ్టింగ్ కానీ, డెప్యుటేషన్ కానీ, కామన్ అకౌంట్స్లో ఉన్న ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా తేల్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారితో కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా అంశాలు పెండింగ్ పడిపోయినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత సఖ్యత్తో వెళ్తున్నారు, అంత మాత్రం లాలూచి పడిపోయారు అని అనడానికి కాదు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు షుడ్ బి లిటిల్ కాషియస్ విత్ కేసీఆర్ గారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారితో ట్రావెల్ స్టార్ట్ చేసింది నరేంద్ర గారు, తర్వాత విజయశాంతి గారు, తర్వాత టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్తో కలిసి ట్రావెల్ చేశారు, తర్వాత సోనియా గాంధీ గారి డెసిషన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ డెసిషన్ ఇస్తే మర్జ్ చేస్తానన్నారు, తర్వాత ప్రొఫెసర్ కోదండరాము. ఈరోజు వీళ్ళు ఎవరూ లేరు తెలంగాణ రాష్ట్రంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు ఎవరితోనూ అరేంజ్మెంట్స్ కానీ వీళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్ గారు ప్రధానంగా నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉభయ రాష్ట్రాల్లో, అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీలో, తెలంగాణ రాష్ట్రం ఏరియాలో చెందిన ఆర్టీసీ ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్రానికి, వీళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి వీళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల ఆ రోజు తెలంగాణ ఎడ్యుకేషన్కి బలోపేతంగా చేయడానికి ఆస్కారం జరిగింది కేసీఆర్ గారికి. ఆ రోజు అందరూ సహకరించారు అన్ని పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు, సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. సో యూ నీడ్ టు సీ. వత్స సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, అదేంటంటే రాష్ట్రం విడిపోయాక జరిగిన నష్టం కంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన పుత్రరత్నం చేసిందే రాష్ట్రానికి ఎక్కువ హాని ఉంది, అండ్ బాబు అండ్ కో టీమ్ ఏదైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా రాష్ట్రానికి హాని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టరు, బట్ వాళ్ళైతే కోట్లు కోట్లు ఖర్చు పెట్టారనే ఉద్దేశంలో వ్యాఖ్యానం చేయడం చూసాము. నిజంగా అంత జరిగిందంటారా? అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు లోకేష్ గారు ఏంటంటే స్పీచ్లో కానీ లేదంటే హ్యాండ్లింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటా ఉంటాయి. సో అందుకని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, లేకపోతే అనేక కారణం, అది ఒక పని ఆస్పెక్ట్. తెలుగుదేశం ఇంటర్నల్గా నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యేటప్పటికి ఏంటంటే కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేసినప్పుడు లోకేష్ గారు ముందుండి చాలా డెసిషన్స్ తీసుకున్నారు, దానివల్ల నష్టం చేకూరింది తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. బట్ లబ్ధి ఎవరికి చేకూరింది? వైఎస్ఆర్సీపీ, బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి గారు. ఇఫ్ హ్యాడ్ హీ లోకేష్ హెస్ బీన్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ అండ్ ఎఫిషియెంట్ అనుకోండి, వీళ్ళకి అసలు ఛాన్స్ వచ్చేదే కాదు. సో లైఫ్ అలా ఉంటుంది, అవతల వాళ్ళ మిస్టేక్స్ మనకు కలిసి వస్తుంది. వన్, కొన్ని మిస్టేక్స్ కానీ కొన్ని డెసిషన్స్ చంద్రబాబు నాయుడు గారివి సక్రమంగా లేవన్నది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు. రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నాము. టెక్నాలజీ వాడుకుని బ్యాండ్విత్లు ఎక్కువ ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ అంతా ఉన్నది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్గా డీసెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదివరకు ఉన్న 10 జిల్లాలని 31 జిల్లాలు 32 జిల్లాలు చేయడం కూడా సక్రమం కాదు అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకనంటే మనకు కావాల్సింది సర్వీస్ చేసేవాళ్ళు కావాలి, డెలివరీ చేసే మెకానిజం కావాలి, అంటే టెక్నాలజీ డెలివరీ చేసే మెకానిజం, దాన్ని నడిపించే స్టాఫ్ కావాలి. కలెక్టర్లు ఎస్పీలు పెంచినంత మాత్రాన మనకి డెలివరీ మెకానిజం ఉండదు. అక్కడ కేసీఆర్ గారు ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ తప్పిదం చంద్రబాబు నాయుడు గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో జిల్లాలు పెంచుతానంటున్నారు. జిల్లాలు పెంచిన అవసరం లేదు. సబ్ డివిజన్ ఆఫీస్ ఇప్పుడు ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నారు, అది దట్ ఈస్ రైట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఏదైతే రూరల్ ఏరియాస్ లోవర్ సెగ్మెంట్లో మన అడ్మినిస్ట్రేషన్ వింగ్స్ ఎక్స్పాండ్ చేసుకుని టెక్నాలజీని వాడుకుని డెలివరీ తక్కువ ఖర్చుతో వెల్ఫేర్ మెజర్స్ కానీ లేదా కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తప్పిదం ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని ఎంతవరకు వాడతారన్నది మనం వేచి చూడాలి. ఒకటి మనుషుల్ని అపాయింట్ చేయడం సరికాదు, ఎందుకంటే మనుషులు ఎప్పుడైతే అపాయింట్ చేస్తాం దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ దేర్ కెపాసిటీ ఆర్ పవర్ ఆర్ ఇవాళ నడవడిలో ఏదైనా తప్పులు జరగచ్చు. టెక్నాలజీతో కూడిన తర్వాత ఈ గ్రామ సచివాలయాలు పంచాయతీని ఎన్హాన్స్మెంట్ చేసి ఎంపవర్మెంట్ చేస్తే అకౌంటబిలిటీ బాగుంటుంది. సో ఫెయిల్యూర్స్ కానీ మిస్మేనేజ్మెంట్ కానీ తక్కువ ఉంటుంది. సో నేషనల్ రూరల్ ఎంపవర్మెంట్ గ్యారంటీ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్రతి రాష్ట్రానికి ఇంచుమించుగా 2-3 వేల కోట్లు, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ బిగినింగ్ నుంచి కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఎఫిషియెంట్గా నడిపేవాళ్ళం. నేషనల్ ఎన్రేగా ఫండ్స్ మిస్యూజ్ జరుగుతున్నప్పుడు ఏం చేసాం, మన ఆధార్ ఎనేబుల్ చేసాం, టెక్నాలజీ ఎనేబుల్ చేసి అకౌంటబిలిటీ పెంచాం. సో ఆ టెక్నాలజీని అంతా మనం అడాప్ట్ చేసుకునేటప్పటికి మనకి లీకేజెస్ తక్కువనని చెప్పి మన ఫండ్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. బోత్ ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి ఎన్రేగా ఫండ్స్, ఎందుకంటే ఎఫిషియెంట్ డెలివరీ మెకానిజం వల్ల. సో జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఎఫిషియెంట్ డెలివరీ మెకానిజం ఆఫ్ వెల్ఫేర్ మెజర్స్ ఆయన నవరత్నాలు, సైమల్టేనియస్లీ స్కాలర్షిప్స్ కాలేజెస్ స్కూల్స్కి, దెన్ వెల్ఫేర్ హాస్టల్స్ మేనేజ్మెంట్, దెన్ ఏమన్నా కలెక్షన్ కానీ రెవెన్యూ మెకానిజం కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా పోలీసులు ఉద్దేశించి ఒక వ్యాఖ్యానం చేశారు సార్, అది సోషల్ మీడియాలో మొబైల్ ట్రోల్స్ వచ్చిన అసభ్యకర పోస్టులు పెట్టినా దానికి సంబంధించి డీజీపీకి మేము కంప్లైంట్ చేస్తే దాన్ని పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నేరస్తుడు ఆయన చెప్తే మీరు రెచ్చిపోతారా అనే వ్యాఖ్యానం చేసినట్లు కూడా చూస్తున్నాము న్యూస్లో, ఎంతవరకు కరెక్ట్ అంటారా? అంటే అలా అని లేదండి, అంటే ఇప్పుడు జనరలీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటప్పుడు చాలామంది జనసేన నుంచి చాలామంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ యామిని అని చెప్పి తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ కంప్లైంట్లు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జనసేన కొంతమంది కార్యకర్తల మీద చేయి చేసుకున్నట్టు కూడా తెలిసిన విషయమే. దెన్ వైసీపీ చెందిన సింపథైజర్స్ అని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళని శంషాబాద్ దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి, అంటే పక్క రాష్ట్రం కింద వస్తుంది టెక్నికల్గా, ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకుని అక్కడ విజయవాడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చూపించడం జరిగింది. సో అలాంటివన్నీ జరుగుతాయి. అదేవిధంగా అంటే తప్ప రైట అనేది ఏంటంటే యాక్చువల్గా సోషల్ మీడియాలో కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ కింద అసలు నో అరెస్ట్ అని చెప్పి హైకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే పోలీస్ వ్యవస్థకి ఒక ఫ్లెక్సిబిలిటీ కానీ మన మనకున్న డెమోక్రసీలో ఫ్లెక్సిబిలిటీ ఉన్నది ఏంటంటే సోషల్ మీడియాలో యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్, యూ హ్యావ్ ఫ్రీడమ్, ఎక్స్ట్రీమ్ ఫ్రీడమ్ ఉన్నది, అండ్ దెర్ ఇస్ అ గ్యారంటీ ఆల్సో యూ కెనాట్ బి అరెస్టెడ్. బట్ ఆ ఎక్స్ప్రెషన్ వలన సోషల్ అన్రెస్ట్ కానీ డిఫరెంట్ కులాలు మతాలు మధ్యలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి నెగిటివ్గా క్రియేట్ అవుతుంది అని డౌట్ ఉన్నా లేకపోతే జరుగుతుంది అని నమ్మితే పోలీస్కైనా అరెస్ట్ చేయం. సో ఆ కారణాల వల్ల వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సో అందరికీ తెలిసిన విషయమే, అంటే మనం ఎంత మోడర్న్ డెమోక్రసీకి వచ్చి జ్యుడిషియరీ యాక్టివిజం ఉన్నా పోలీస్ అకౌంటబిలిటీ ఉన్నా కూడా ఆ గ్రే ఏరియాలో ఈ అరెస్ట్లన్నీ జరుగుతాయని అందరికీ తెలిసింది. బట్ ఏదేమైనా కూడా తెలుగుదేశం మిత్రులు, వైసీపీ మిత్రులు, జనసేన మిత్రులు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మనం మరీ స్పీడ్గా అసభ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ యూట్యూబ్లో ఛానల్లో మాట్లాడేసాం కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదో మన నలుగురికి వీడియో తీస్తున్నాం కదా అనుకుంటారు, బట్ రేపు పొద్దున అది బయటకు వస్తే దాని కాన్సిక్వెన్సెస్ మన అందరం కూడా ఫేస్ చేయాలి. సో మీ పేరెంట్స్ అందరిది బాధ్యత, మిమ్మల్ని చదివించారు, ఒక పొజిషన్ తీసుకుని వచ్చారు కాబట్టి మన సొసైటీ మీద ఎంత బాధ్యత ఉంటుందో, సొసైటీ కోసం పోరాడాలి అదే మంచి చేయాలని ఎంత బాధ్యత ఉంటుంది, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ అఫిలియేషన్, జగన్మోహన్ రెడ్డి గారు మీకు నచ్చచ్చు, చంద్రబాబు నాయుడు గారు నచ్చచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు నచ్చచ్చు, బట్ సైమల్టేనియస్ మీ పేరెంట్స్ కూడా మీ మీద కొన్ని కోరికలు కొన్ని ఆశలు ఉంటాయి కాబట్టి ఆ థిన్ రోప్ వాక్ ఒక లైన్ ఉంటుంది మనం కరెక్ట్ నాట్ కరెక్ట్ అది మెయింటైన్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఎందుకనంటే రాజ్యాధికారంలోనే ఆ 4 ఆ 5 మనం ఎవరు ఉండం. సో మనం వీ షుడ్ బి కేర్ఫుల్. ఇది బాగా చెప్పారండి.
అంటే నిజం కదా, అప్పుడు కూడా నిజంగా ఇప్పుడు మనం మేధేసుకుని ఏదో మాట్లాడతాం, బట్ మనం ఆ 1000 మందిలో లేకపోతే 10,000 మందిలో ఒకళ్ళమే ఆ పొలిటికల్ పార్టీస్లో, ప్రధానమైన పొలిటికల్ ఆంధ్ర రాష్ట్రంలో. మనమే లోకేష్ అని అనేసుకుని, మనమే పవన్ కళ్యాణ్ అనేసుకుని, మనమే చంద్రబాబు నాయుడు అనేసుకుని చాలామంది బిహేవ్ చేస్తారు. మనం కాదు అని అందరికీ తెలుసు, మనకీ తెలుసు, మన మన లిమిట్లో ఉండాలి. బికాజ్ వీ హ్యావ్ సమ్ కమిట్మెంట్ ఫర్ అవర్ ఫర్ ఆర్సెల్వ్స్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మన కాలేజీలో చదివితే కాలేజ్, ఉద్యోగం చేస్తే ఉద్యోగాల్లో. అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్ని ఒక రౌడీ సర్కార్ బరి తెగించి వేధిస్తున్నారు. 570 మందిపై దాడులు, 12 మందిని చంపించేశారు, పులివెందుల పంచాయతీలు చేస్తున్నారు అని అంటున్నారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పంచాయతీ చేస్తే ఇప్పుడు పులివెందుల పంచాయతీ అనుకోవచ్చు. దా ఆ విధంగా ఇద్దరు పొలిటికల్ పార్టీస్ ఆ విధంగా మాట మాట అనుకుంటూ ఉంటారు. అంటే ఫర్ వేరియస్ రీజన్స్ చంపించేశారు లేదా చనిపోయారు అన్నది నేను ఏకీభవించను. సో అనేక కారణాల వలన గ్రూప్స్ మధ్యలో విలేజ్ లెవెల్స్లో జరుగుతాం. ఒకటి ఫ్యాక్ట్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ దఫా 2014-19 వరకు కొంతమంది తెలుగుదేశం నాయకులు కానీ, కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ అగ్రెసివ్గా ఉన్నారు బాగా. సో లోకల్గా చాలామందిని అంచివేశారు. సో ఈరోజు వైసీపీ వచ్చిన తర్వాత న్యాచురల్లీ కొంత ప్రొటెస్ట్ ఉంటుంది వేరే ఎమ్మెల్యేలు గెలవడం వల్ల. ఈ తెలుగుదేశం నాయకులు ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళందరూ కొంచెం తగ్గడం వలన ఈ వైసీపీ వాళ్ళని ఎవరైతే అనగదొక్కారో వాళ్ళందరూ కొంచెం రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయినప్పుడు వాళ్ళ మధ్య ఏదైనా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఆదినారాయణ రెడ్డి గారు అని చెప్పి, నారాయణ రెడ్డి గారు అని చెప్పి కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కింద 2014లో పోటీ చేసి తర్వాత వైసీపీకి మారి ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద ఆయన అనౌన్స్ చేసుకుని ఆయన పొలిటికల్గా తిరుగుతున్నప్పుడు మార్నింగ్ డే లైట్లో ఆయన మర్డర్ చేయడం జరిగింది. దానికి కే కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ మెంబర్స్ అక్యూజ్డ్గా కూడా ఫైల్ చేయడం జరిగింది. సో అంటే ఏది జరగకూడదు అలాగా. ఆ రోజు నారాయణ రెడ్డి గారు చనిపోవడం కానీ, ఈరోజు ఒకళ్ళిద్దరు చనిపోయారన్నా కూడా అది తప్పే. నేచురల్లీ ప్రతి మనిషి లైఫ్ ఇంపార్టెంట్. ఏదో రౌడీ రాజ్యం అయిపోయిందని నేను ఏకీభించను, బట్ కొంత ఎక్కడైనా ల్యాకునే కానీ ఫెయిల్యూర్స్ ఉంటే మటుకు జగన్మోహన్ రెడ్డి గారు సరి చేయవలసిన బాధ్యత ఉంది ఆయన మీద. వైఎస్ఆర్ కంటి వెలుగు ఎప్పుడైతే బయటకు వచ్చిందో పథకానికి సంబంధించి, మేము ఈఐ కేంద్రంలో కంటి పరీక్షలు ఎప్పుడో నిర్వహించామని చెప్పి టీడీపీ నేతలు అంటూనే ఉన్నారు సార్. ఎందుకు అంత ఇది అంటే, ఏ పథకం చెప్పినా సరే మాది కాపీ చేస్తున్నారని చెప్పేసి అంటూనే ఉన్నారు. ఇంకా ఈఐ కేంద్రంలో కంటి పరీక్షలు జరిగాయి అంటారు. అంటే కంటి పరీక్షల వరకు అర్లియర్ ఇదివరకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. బట్ రీసెంట్ టైమ్స్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ కేసీఆర్ గారు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కంటి వెలుగు స్కీమ్ అనేది తీసుకుని రావడం జరిగింది. కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకి కొంత సహకారం కూడా, టెస్టులు చేసి వెంటనే కళ్ళద్దాలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కంటిన్యూషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్కీమ్ స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంతో కంపేర్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో అంత ఆ విధంగా జరగలేదు, బట్ స్టార్ట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మళ్ళీ ఆ కార్యక్రమం రీలాంచ్ చేశారు. ప్రభుత్వంలో వచ్చినంత మాత్రాన పాత స్కీమ్స్ మానేయాలనే ఉండదు, లేకపోతే పేరు మార్చకూడదనే ఉండదు. అందరికీ తెలిసిన విషయమే, పేరులు ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దాన్ని పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు కదా. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మళ్ళీ పేరు మార్చి అది ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశారు కదా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్లో ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, దెన్ పబ్లిక్ అండర్సెక్టింగ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి, అందరికీ తెలిసిన. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, స్టిల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటు చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి వస్తారని తెలుసు. ఎంతోమంది ఒక 3-4 ఇయర్స్ వరకు హైదరాబాద్లోనే మన హైకోర్టు ఉన్నదని తెలుసు. చాలామందికి ఆరోగ్యశ్రీ హెల్త్ ఆపరేషన్స్ కానీ, సర్జరీ కానీ, మెడికల్ కేర్ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ని తీసేశారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్ తీసేశారు. అంటే జనరల్లీ ఏంటంటే, విజయవాడ, గుంటూరులో తెలంగాణ పిల్లలు, నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి ఎక్కువ మంది చదువుకుంటారు. అదేవిధంగా చాలామంది హైదరాబాద్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ స్కాలర్షిప్ చంద్రబాబు నాయుడు రిమూవ్ చేశారు. హెల్త్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనేది వర్తించవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, చెన్నైలో
బెంగళూరులో హైదరాబాద్లో హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రహించవలసింది ఆ రోజు ఏంటంటే, ఎమ్మెల్యేలకి, మినిస్టర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఎక్కడన్నా సర్జరీలు అన్నీ చేయించుకోవచ్చు, మెడికల్ కేర్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా చేయించుకోవచ్చు, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కుదరదన్నారు, దెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కుదరదని చెప్పారు. అది సరికాదు అని నేను బలంగా నమ్మేవాడిని, నేను పలుసార్లు లేవనెత్తాను. ఎందుకనంటే కొంత టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడానికి, అది అందరికీ తెలిసిన విషయం, బట్ ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకుంటే సరికాదు. ట్రోల్ అవుతున్న వీడియో ఒకటి సార్, జనసేన పార్టీకి సంబంధించి, ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు ఆ టైంలో, రాపాక వరప్రసాద్ గారిని ఒక్కొక్క మాట చీరా బొట్టు పెట్టి పిలవాలని చెప్పేసి వ్యాఖ్యానం చేశారు అలా మాట్లాడటం. సో ఆ వీడియో ట్రోల్ అవుతూనే ఉంది సార్. ఆయన ఆయన అలా వ్యాఖ్యానం చేయటాన్ని ఏ విధంగా తీసుకొచ్చిందండి, సమర్థిస్తారా మీరు దాన్ని? దాని మీద 100% సమర్థించనండి. మనోహర్ గారు ఆ విధంగా మాట్లాడకుండా ఉండవలసింది. నేను మామూలుగా నా పర్సనల్ లెవెల్ ఎంక్వైరీ చేశాను మాట్లాడారా లేదా అనేది. అంటే ఒకసారి మనకి నిజంగా వీడియోలు బయటికి రావు కదా, అంటే నిజమా కాదా అన్నది నేను వెరిఫై చేసుకున్నాను, అది నిజమని తెలిసింది. బట్ ఆ విధంగా వాళ్ళు మాట్లాడకూడదు. జనసేనకి ఉన్నది ఒకే ఎమ్మెల్యే, జనసేనకి అది కూడా వెనకబడిన వర్గాలను రిప్రజెంట్ చేసే రాపాక వరప్రసాద్ ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లో ఎందుకు పవన్ కళ్యాణ్ పక్కన నాదల్ మనోహరే కూర్చోవాలి? ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూర్చోబెట్టచ్చు కదా, అది గ్రహించాలి. సి పీపుల్ విల్ వాచ్ ఎవరిథింగ్. సో మనోహర్ గెలవలేదు, గెలిచిన ఎమ్మెల్యేని మనం గౌరవం ఇవ్వాలి కదా, పీపుల్ విల్ వాచ్. అంత తక్కువ చేసి చూడాల్సినంత అవసరం లేదు. ఏదో ఆయన వెనకబడిన వర్గాలను రిప్రజెంట్ చేసే రాపాక వరప్రసాద్ అని కాదు నేను అనేది, ఎవరిని చూడకూడదు అలాగా. ఆయన ఏదో కొంచెం లేట్ అయిందంట, ఆయన సమాధానం చెప్పుకున్నారు సార్ ఇంత లేట్ అయిందని చెప్పి. ఆ రోజు రామ్మోహన్ రావు గారు మన వీడియోలో కూడా చూసి తెలుసు సార్, రామ్మోహన్ రావు గారికిను పవన్ కళ్యాణ్ గారు సార్ ఇది లేట్ అయింది సార్, సారీ సార్ అని చెప్పారంట. తర్వాత మనోహర్తో కూడా సార్ ఇది లేదు, మరి దానికి ఆయన అలా ప్రతిస్పందించారు, చీరా బొట్టు పెట్టాలా నువ్వు లేట్ వస్తే అలా కాదు, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అందరికి రాపాక కూడా చిన్న వయసు కాదు కదా, ఈజ్ ఆల్రెడీ ఎర్లియర్ ఎమ్మెల్యే కింద ఉన్నారు, అండ్ ఆయనకి కూడా వయసు కొంచెం వయసు ఉంది అని అన్ని విషయాలు తెలుసు కదా. సో వీ షుడ్ ట్రీట్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భేటీ అనగానే చాలామంది రాజకీయ కోణంలో నుంచి కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వీటిలో సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్ కూడా ట్రోల్ అవుతుంది దీనికి సంబంధించి సార్, వైసీపీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్తారు అనే దాని మీద కూడా కొన్ని సోషల్ మీడియాలోనే న్యూస్ క్రియేట్ అయింది. జనరలీ అంటే ఎర్లియర్ చిరంజీవి గారు పొలిటికల్ పార్టీ పెట్టి తర్వాత మర్జ్ చేసి కాంగ్రెస్లో యూనియన్ మినిస్టర్ టూరిజం కూడా పనిచేశారు, రాజ్యసభ మెంబర్ కింద 6 ఇయర్స్ కూడా వర్క్ చేశారు. సో న్యాచురల్లీ తర్వాత సినిమాలు అండ్ హీ వాజ్ అవే ఫ్రమ్ పొలిటికల్ ఫీల్డ్, పలుసార్లు చాలామంది సపోర్ట్ చేయమని లేదా క్యాన్వాస్ చేయమని అడిగినా కూడా ఆయన చేయలేదు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ వారు ఓన్ బ్రదర్ కాబట్టి ఆయనకి కూడా క్యాన్వాస్ చేయలేదు. అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ వేరు, ఫ్యామిలీ రిలేషన్స్ వేరు, పొలిటికల్ అఫిలియేషన్ వేరు. ప్రస్తుతానికి అయితే చిరంజీవి గారు అవే ఫ్రమ్ పాలిటిక్స్, బట్ స్టిల్ ఆ పొలిటికల్ నేపథ్యం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర సీఎం కాబట్టి, సో వారు కలిసినప్పుడు ఏంటంటే పొలిటికల్ ఓవర్ టోన్ ఉందా అని అనుకుంటారు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చిరంజీవి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని కంగ్రాచులేషన్స్ చెప్తూ తన ఆయన సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారు కాబట్టి దానికి స్పెషల్ షోస్ కానీ స్పెషల్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. హై బడ్జెట్ మూవీస్కి జనరలీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వాన్ని, నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ పర్మిషన్ అడుగుతారు, రెండోది రేట్ కూడా కొంచెం హయ్యర్ రేట్లో ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఆ వెసులుబాటు ఆంధ్ర రాష్ట్రం సీఎం ఇచ్చారు కాబట్టి ఆ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు పిల్లలే కాబట్టి ప్రొడ్యూసర్స్, సో చిరంజీవి గారు రామ్ చరణ్ ఫార్మల్లీ దే వాంట్ టు థ్యాంక్ రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు 1, నెంబర్ 2 అండ్ దే వాంట్ టు కంగ్రాచులేట్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ రాష్ట్ర సీఎం. అండ్ న్యాచురల్లీ అక్కడ దాకా వెళ్ళినప్పుడు రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమస్కారం ప్రతి నమస్కారం కాబట్టి హీ విల్ ఆల్సో ఫెలిసిటేట్ చిరంజీవి గారు యాజ్ బికాస్ ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ సౌత్ ఇండియా, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి న్యాచురల్ హీ విల్ రెసిప్రోక్రేట్ ద రెస్పెక్ట్ వర్డ్స్ చిరంజీవి గారు ఆల్సో. బట్ ఒక్కటి మటు గ్రహించాలి,
చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యుండి ఉంటే, లేకపోతే 2014లో సీఎం అయిన ఉంటే వితిన్ వారం రోజుల్లో, ఒక 4-5 రోజుల్లోనే 10 మంది 15 మంది సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ వెళ్ళి కంగ్రాచులేషన్ ఇచ్చి షాళ్ళన్నీ కప్పడం జరిగింది. ఆ 15 మందిలో ముగ్గురికి మంచి ప్రధానమైన పోస్టులు, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లేదా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇంకా అదర్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అడ్వైజర్ కింద అపాయింట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సినిమా ఫీల్డ్ నుంచి ప్రాపర్గా దే డిడ్ంట్ షో దేర్ కర్టసీస్. ఎందుకనంటే పెద్ద ప్రొడ్యూసర్స్కి, పెద్ద బడ్జెట్ హీరోలకి రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్ తెలుగు టాలీవుడ్ వరకు అయితే స్పెషల్ పర్మిషన్స్ కావాలి. దెన్ లాంచ్ అయినప్పుడు, లేదా రిలీజ్ అయినప్పుడు ఎక్స్ట్రా షోస్ కావాలి. దెన్ బడ్జెట్ ఎక్కువ అయినప్పుడు హయ్యర్ రేట్ అమ్ముకోవడానికి పర్మిషన్ కావాలి. ఇవన్నీ ప్రభుత్వంతో. దెన్ చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న యాక్టర్స్కి ఏం కావాలని వెసులుబాటు అంటే స్టూడియో ఫెసిలిటీస్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి. దెన్ సర్టెన్ హిస్టారికల్ మూవీస్ కానీ, సర్టెన్ ఎంటర్టైన్మెంట్ కానీ, ఎడ్యుకేటివ్ సినిమాస్కి ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని వేవ్ చేసే కెపాసిటీ ప్రభుత్వాలకు ఉంటుంది. అండ్ ప్రభుత్వాలు టూరిజంకి, సినిమా ఫీల్డ్కి సపోర్ట్ చేస్తేనే కొంత బయోయన్సీ పెరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయం ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. సో ఇది మ్యూచువల్. అది సో ఆ విధంగా కొంతమంది సినిమా ఫీల్డ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు అయితేనే మనం మాట్లాడాలి, వేరే రాష్ట్ర సీఎం వస్తే, మీకు పొలిటికల్ అఫిలియేషన్స్ అందరికీ ఉంటాయి, మీకు ఉండొచ్చు నాకు ఉండొచ్చు, బట్ వన్ వీఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ వన్ వీఆర్ హోల్డింగ్ సమ్ పోస్ట్, మాలో కొంతమంది ఉన్నారు, లేకపోతే ఫిల్మ్ అసోసియేషన్స్ ఉన్నాయి చాలా వరకు, వేరియస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్కి ఫిల్మ్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ప్రాపర్గా షుడ్ ఇంటరాక్ట్ విత్ బోత్ కేసీఆర్ ఆర్ ఫిల్మోటోగ్రఫీ మినిస్టర్ ఆర్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు, దే షుడ్ ఇంటరాక్ట్ అండ్ పే దేర్ రెస్పెక్ట్స్ అండ్ అదర్ థింగ్. అంటే ఫిలిం ఫీల్డ్కి మంచిది. చూద్దాం సార్ ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే రాజధానిపై క్లారిటీ ఉండట్లేదు అని డాక్టర్ మాణిక్య వరప్రసాద్ గారు వ్యాఖ్యానం చేయడం చూసినప్పుడు, రాజధానిని సచివాలయాన్ని తాడేపల్లి వైపుకి షిఫ్ట్ చేస్తుందని, దాని మీద రకరకాల న్యూస్లు నడుస్తూనే ఉంది, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వట్లేదని వ్యాఖ్యానం చేశారు. ఆయన షిఫ్ట్ అవుతుందంటారా? లేదు, ఆయన చెప్పగానే చెప్పేశారు క్యాపిటల్ షిఫ్ట్ అవ్వదన్నదే తెలిసిన అందరి విషయాలే. బట్ తెలుగుదేశం ఇచ్చినంత ప్రయారిటీ ఇవ్వట్లేదన్నదే అందరికీ తెలిసిన విషయం. యాజ్ ఫర్ సెక్రటేరియట్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉన్న అసెంబ్లీ కానీ, లేకపోతే అదర్ వేరే ఏవైతే 10 ఎకరాల్లో డెవలప్ చేస్తారు, ఇట్ విల్ కంటిన్యూ అని చెప్పి ఓపెన్గానే చెప్పడం జరిగింది. సార్ న్యాచురలీ ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంకి ఒక పర్వ్యూ కానీ ఒక ఐడియా ఉంటుంది, ఎలా డెవలప్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని, లేకపోతే క్యాపిటల్ని, ఏరియాని. చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఆలోచించారు, జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ ఏంటంటే 25 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు ఆఫీస్ బిల్డింగ్ కట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజున కొంతమంది 10 డేస్ కూడా కాల్ ఫర్ చేశారు. నిన్న ఒక కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే 25-30 ఫ్లోర్లు అయితే కాస్ట్లీ అయిపోతుంది, మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం 10-18 ఫ్లోర్లు అయితేనే మనం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందని డెసిషన్ తీసుకున్నారంట. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక రాష్ట్ర సీఎంకి, రెండో రాష్ట్ర అంటే ఒకసారి సీఎంకి ఇంకో సీఎంకి ఆ వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇద్దరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, బట్ హౌ యు డూ ఇట్ అనేది వాళ్ళ ఇండివిజువల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ బట్టి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే, డబ్బులు అనేది మేజర్ క్రైటీరియా ఏది చేయాలన్నా. అందులో ప్రభుత్వం లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 నుంచి 19లో లాస్ట్ 3 మంత్స్లో ఒక 25,000 crores వరకు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే స్కీమ్స్కి ఖర్చు పెట్టారని తెలుసు. రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగిందన్నమాట, ప్రతి చోట ఇలా ఫండ్స్ డైవర్షన్ అన్నది జరిగింది. సో ఇవంతా స్ట్రీమ్లైన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ 2-3 సంవత్సరాలు పడుతుందని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి. జోపూడి ప్రభాకర్ గారు వైసీపీలో జాయిన్ అవుతారు, ఈవెన్ వైసీపీ సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సార్, అంటే ఎందుకు అలా అంటారు? అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో పొలిటికల్గా మంచి పొజిషన్ వచ్చింది ఆయనకి, తర్వాత కంటిన్యూషన్లో వైసీపీకి వచ్చారు. వైసీపీకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉన్నత స్థానమే ఆయనకు ఉన్నది. సో ఎలక్షన్ రిజల్ట్లో ఆయన ఓడిపోవడంతో హీ టుక్ పర్సనల్లీ సేయింగ్ దట్ కొంతమంది వల్ల నేను ఓడిపోయాను, అంటే వైసీపీలో పోటీ చేశారు కాబట్టి వైసీపీలో కొంతమంది వల్ల నేను ఓడిపోయాను, దెన్ ఈ స్విచ్ ఓవర్ టు టీడీపీ. టీడీపీలో మళ్ళీ ఆయనకు ఉన్నత స్థానం ఇచ్చారు. సో జనరల్లీ ఏంటంటే జూపూడి ప్రభాకర్ గారు వెనుకబడిన వర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి, ఆ వర్గాల్లో కొంచెం చదువుకున్న వ్యక్తి, కొంచెం వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా అన్నారో
ఈరోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అవన్నీ కూడా కార్యకర్తలకి మనసుకి చివుక్కుమని అంటాయి. ఇప్పుడు ఆ రోజు వైసీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గట్టిగానే అన్నారు, బట్ తెలుగుదేశంలో జాయిన్ అయిన వాడు మంచి పొజిషన్ వచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మంచి పొజిషన్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వైసీపీకి వస్తే మళ్ళీ మంచి పొజిషన్ ఇస్తే అదేంటిది, మేము నమ్ముకున్న వాళ్ళకన్నా ఇప్పుడు జూపూడికి మళ్ళీ మళ్ళీ పొజిషన్ ఇస్తే మాకు ఇబ్బంది కదా అని చెప్పి న్యాచురలీ అంటే ఫీల్ అవుతారు కదా. అరే మేము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఉంటే పీపుల్ కూడా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది కదండి. అంటే జనరలీ ఎలా ఉంటుంది అది అదే అండి, సోషల్ మీడియాలో కానీ టీవీ చర్చల్లో ఉండే వాళ్ళకి మాట్లాడేటప్పుడు కొంచెం సమతుల్యం పాటించాలి. ఒక పార్టీ తరఫున అగ్రెసివ్గా మాట్లాడారు జూపూడి గారు, టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడారు, వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడారు. సో న్యాచురల్లీ పార్టీ మారినప్పుడు ఆ రిపర్కషన్స్ ఉంటాయి కదా, సో అది ఫేస్ చేస్తున్నారు. అన్నది మేఘా కృష్ణారెడ్డి గారి ఇంటిపై ఐటీ దాడులు జరగటం అంటే కావాలని జరిగిందంటారా, లేదంటే ఎలా బీజేపీ ప్రభుత్వం చేయించిందంటారా? అలా అండి, జనరల్లీ ఏంటంటే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రధానమైన పెద్ద ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో చేశారు, దెన్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద టెండర్ ఆయనకు వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద కంపెనీస్, పెద్ద కార్పొరేట్స్, ఈవెన్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఇట్ కమ్స్ అండర్ బిగ్గర్ కంపెనీస్, సో అకౌంటింగ్లో కొంచెం మిస్మేనేజ్మెంట్ ఉండొచ్చు. అండ్ కొంతమంది వినికిడి ఆర్ సోషల్ విస్పర్స్ ఇన్ కారిడార్ అంటాం. సో మెగా కృష్ణారెడ్డి గారు లేదా మెగా కంపెనీలో ఉభయ తెలుగు రాష్ట్రాల పొలిటీషియన్ డబ్బులు ఉన్నాయని. సో న్యాచురలీ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఢిల్లీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ వచ్చి రెయిడ్ చేశారని కంపెనీ హాస్ గివెన్ ఎ క్లారిఫికేషన్, ఇట్స్ నాట్ ఎ రెయిడ్, ఇట్ ఇస్ ఎ యూజువల్ ఇన్స్పెక్షన్ అనేది. సో విల్ సీ వాట్ విల్ హ్యాపన్.